ఒక కప్పు గోధుమ పిండి వేయండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడినంత. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కొద్దిగా వాము వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడినంత వేసుకోండి మీరు. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక కప్పు తోటకూర వేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు తోటకూర సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ధనియాల చిరకల పౌడర్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలపండి. ఈ మిశ్రమాన్నిలో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటే అండి ఈ మిశ్రమం పల్చబడకుండా చపాతి పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు తోటకూర చపాతి పిండి అన్నది మంచిగా చపాతి పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఈ ముద్దను తయారు చేయాలండి. ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా 30 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాం. ముందుగా కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఉండలని తయారు చేసుకుందాం. ఇప్పుడు చపాతీని తయారు చేసుకుందామండి. ఈ విధంగా పొడి పిండి అనేది ఎక్కువ తీసుకొని ఈ చపాతీ ముద్దని ఒత్తుకుంటూ ఉండాలండి. నెమ్మదిగా చుట్టూరా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి. మనం చపాతీని ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం మెత్తగా కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి పొడి పిండి అనేది ఎక్కువ తీసుకొని ఒత్తుకుంటే అండి ఇలా రౌండ్ షేప్లో మంచిగా చపాతీ అనేది తయారవుతుందండి. ఈ విధంగా చపాతీని మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకొక చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పొడి పిండి ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మనకి పేటకి అంటుకోకుండా చపాతీ అనేది వస్తుందండి. ఇలా నెమ్మదిగా చుట్టూరా ఒత్తుకుంటూ ఉండాలండి. అటు ఇటు తుప్పుకుంటూ ఉండాలి నెమ్మదిగా. ఈ విధంగా చపాతీని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెనం తీసుకోండి. పెనం వేడెక్కిన తర్వాత చపాతీ వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా ఒక వేపు కాలిన తర్వాత మరొక వేపు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మరొక వేపు కాలిన తిప్పుకొని ఇటువైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మంచిగా కాలిన తర్వాత తిప్పుకున్నట్లయితే ఇలాగ దొరక కాలుతుందండి. రెండో వేపు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగానే
ఈ విధంగా మంచిగా రెండు వైపులా కూడా సన్నటి సగం మీద దోర కలర్లో వచ్చేటట్టుగా ఈ తోటకూర చపాతీని కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకున్నట్లయితే కనుక ఈ తోటకూర అనేది మంచిగా ఉడికి మంచి మెత్తగా సాఫ్ట్గా రుచికరంగా ఉంటుందండి. సన్న సగం మీద మంచిగా దోర కలర్లో వచ్చేటట్టుగా చపాతీని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక చపాతీని కాల్చుకుందాం అండి. రెండు వైపులు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దోర కలర్లో వచ్చేటట్లుగా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి. ఈ విధంగా తోటకూర చపాతీలు అనేది రెడీ అయ్యాయండి. రుచికరమైన తోటకూర చపాతీలు రెడీ అయ్యాయి. బంగాళదుంప కర్రీతో విత్ ఆనియన్స్తో ఈ తోటకూర చపాతీని తిన్నట్లయితే చాలా రుచికరంగా ఉంటాయి.